పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే మన శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసులో తన కొడుకు ప్రథమ బుద్ధి అయిన సంగతి మీ అందరు తెలిసిందే. దాంట్లో తన కొడుకు నిర్దోషిత్వం నిరూపించుకునేంత వరకు నగర బహిష్కరణ నేను కొత్తగూడెం నియోజకవర్గం రానివ్వనని చెప్పి తన కొడుకుని ఎంటేసుకొని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలలో ఎంటేసుకుని తిప్పుతూ తన ఆర్థిక బలం అంగబలం చూపిస్తూ సాక్షులు ధైర్యతరంగా చేస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా భూదండ మళ్ళీ ఆగలేదు. పార్వత్య మండలంలో గల లక్ష్మీ దేపల్లి అంటే గతంలో సోమరగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన లక్ష్మీ దేపల్లి సర్వే నెంబర్ 1లో దాదాపు 7 ఎకరాల భూమి సోషల్ వెల్ఫేర్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కానుకొని ఉన్న 7 ఎకరాల భూమిని కబ్జా చేయడం కోసం తన బినామీలతో సెక్రటరీ తర్వాత లక్ష్మీ దేపల్లి సెక్రటరీ సర్పంచ్ ఉప సర్పంచ్లు పెట్టుకొని వాళ్ళ బంధువుల పేర్లతోని ఇంటి పనులు తీసుకొని ఆన్లైన్ చేసుకొని కరెంటు మీటర్లు తీసుకోవడం కోసం రాత్రి అక్కడ రూములు నిర్మిస్తే ఆ లక్ష్మీ దేపల్లి గ్రామస్తుడు ఎండిఓ గారికి మన ఫిర్యాదు చేయడం అనేది తద్వారా ఎండిఓ గారు కూడా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత కరెక్ట్ గారు కలిశారు ప్రజలు అక్కడ వారు కూడా విచారణ చేస్తామని చెప్పన్నారు. ఈ విచారణ జరుగుతుండగా అధికారులను బెదిరిస్తున్నాడు వనమా రాఘవేంద్రరావు. ఆయనలో ఇంతవరకు ఎటువంటి మార్పు అధికారులు డైరీ కాదు. ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళను కూడా ఊళ్ళో ఉండనియనని వాళ్ళ సంగతి తీరుస్తానని బెదిరిస్తున్నాడు. తక్షణమే వనమా గారు తన కొడుకుని ఆయన ఇచ్చిన ఏది కొత్తగూడెం ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకొని నగర బహిష్కరణ చేస్తాడా లేకపోతే తాను ఇమీడియట్ గా తక్షణమే వనమా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి లేకపోతే ఇంకో విషయం ఇందులో నేను గౌరవమైన కలెక్టర్ గారికి ప్రెస్ ద్వారా వినిపించుకునేది ఏంటంటే ఆల్రెడీ లక్ష్మీ దేపల్లి గ్రామస్తులకు ఫిర్యాదు చేసినాం మీ పత్రికలలో కూడా కథనాలకు వచ్చినా కూడా మీరు విచారణ చేయమని కింది అధికారులకి ఆదేశించినా కూడా ఎందుకు వాళ్ళు చేరైపోతున్నారంటే ఈ రాఘవ ఆగడాలు మితిమీరిపోయి వాళ్ళని బెదిరింపు చేస్తున్నారు కాబట్టి కావున పోలీసు వారు తక్షణమే ఎస్పీ గారు ఇందులో జోక్యం చేసుకొని ఇతను ర్యాలీలు తీయకుండా ఎక్కడ ఇతను మాట్లాడితే ర్యాలీలు సభలు సన్మానాలు పెట్టుకుంటూ తన అంగబలాన్ని నిరూపించుకొని సాక్ష్యాలను బలోపేతం చేస్తారు కాబట్టి ఇతనికి ఎటువంటి ర్యాలీలకు కానీ సన్మానాలకు అనుమతి ఇవ్వకూడదని చెప్పని కోరుకుంటూ ఈ సర్వే నెంబర్ 1లో జరిగిన ఇది రాత్రి వాళ్ళు అక్కడ ఇంటి నెంబర్ వేసుకున్న అధికారుల పైన రాఘవేంద్ర పైన వీరిద్దరిపైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.